ఓం శాంతి. 13/9/74 అవ్యక్త మురళిలో శివబాబా తెలియచేసిన విశేషమైన పాయింట్స్. ఈరోజు ఈ పిల్లల యొక్క సంఘటన బాప్దాదాకి ప్రియమైన సంఘటన. ఎవరైతే బాబాకి ప్రియమైన పిల్లలుగా ఉంటారో వారు బాబాతో కలిసి అడుగుపై అడుగు వేస్తూ ప్రతి కార్యంలో సదా మరియు స్వతహాగా సహయోగిగా అవుతారు. వారు తయారవ్వలసి ఉండదు మరియు తయారవ్వటానికి ఆలోచించవలసిన అవసరం కూడా ఉండదు. బాబాకి ప్రియమైన పిల్లలు స్నేహ సంబంధంతో సదా బాబాకి సహయోగిగా ఉంటారు. ప్రియమైన పిల్లలకు రామానుసారం స్నేహానికి బదులు వరదాన రూపంలో సహయోగిగా అవ్వటం సహజంగా ప్రాప్తిస్తుంది. కనుక నేను బాబాకి ప్రియమైన బిడ్డను అనుకోండి. బాబాకి ప్రియమైన బిడ్డ యొక్క స్థితి సదా యోగయుక్తంగా మరియు యుక్తియుక్తంగా ఉంటుంది. బాబాకి ప్రియమైన బిడ్డ అంటే బాబా సమానంగా సర్వగుణాల స్వరూపంగా బాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలను సాకారం చేసేవారిగా ఉంటారు. ఈ విధమైన ప్రియమైన బిడ్డగా కావాలి. మీరు బాబా సేవకు నిమిత్తమైన బాధ్యతాదారి ఆత్మలు. సేవార్థం నిమిత్తం అని అందరూ అంటారు. బాబా యొక్క గుణాలను సాకారం చేసేటందుకు మీరు నిమిత్తులవుతున్నారు. దీన్నే సేవ అంటారు. జ్ఞానాన్ని వర్ణన చేయటం అనేది సాధారణ విషయం. ఇది సేవ కాదు. సేవా విశేషత ఏంటంటే బాబా యొక్క సర్వగుణాల స్వరూపంగా అయ్యి మీ స్వరూపం ద్వారా బాబా యొక్క సాక్షాత్కారం చేయించాలి. వినటం వినిపించటం ఇదైతే ద్వాపరయుగం నుండి నడుస్తూ వచ్చింది. కానీ విశేషాత్మల విశేషత ఏ విషయంలో ఉంటుంది? బాబా సమానంగా అయ్యి సర్వులకి బాబా యొక్క సాక్షాత్కారం చేయించాలి మరియు సాక్షాత్ స్వరూపంగా అయ్యి సాక్షాత్కారం చేయించాలి. ఇది కేవలం విశేషాత్మలే చేయగలరు. ఇక ఏ ఆత్మలు చేయలేరు. భక్తి మార్గం వారు కూడా చేయలేరు. జ్ఞాన మార్గంలో సాధారణ ఆత్మలు కూడా చేయలేరు. ప్రియమైన పిల్లలే బాబా యొక్క ప్రత్యక్షం చేయగలుగుతారు. ఇది ప్రియమైన పిల్లల కర్తవ్యం. సాధారణాత్మల్లో మరియు విశేషాత్మల్లో ముఖ్యంగా ఏం తేడా ఉంటుంది? ముఖ్యమైన తేడా ఏంటంటే విశేషాత్మల నోటి ద్వారా మరియు వారి అనుభవం ద్వారా ప్రతి ఆత్మకు ఒక్క సెకండ్లో చాలా సహజంగా డైరెక్ట్ బాబాతో సంబంధం జోడించబడుతుంది. మరియు ఎవరైతే సాధారణ ఆత్మలు ఉంటారో వారు మధ్యలో ఎవరైతే దళారిగా అవుతారో మొదట దళారి దగ్గర ఆగి తర్వాత బాబాతో డైరెక్ట్ సంబంధం పెట్టుకుంటారు. సాధారణాత్మలు చేసే సేవా ఫలితంలో వచ్చే ఆత్మలు అంత శక్తిశాలిగా అవ్వరు. ఎవరైతే సహజంగా మరియు చాలా తొందరగా బాబాతో సంబంధం జోడింపచేయటానికి నిమిత్తంగా అవుతారో వారు ఎవరికి నిమిత్తంగా అవుతారో వారు కూడా శ్రమని అనుభవం చేసుకుంటారు. శ్రమ, కష్టం మరియు సహమయం కూడా పడుతుంది. ఏం చేయము, ఎలా చేయము, ఇది అవుతుందా లేక లేదా, ఈ ప్రశ్నలు కూడా వారు ఎదురుగా వస్తాయి. కానీ విశేషాత్మల ద్వారా తయారయ్యేవారు ఆ విశేషాత్మ తన విశేషత ఆధారంగా, తన శక్తి ఆధారంగా ఈ ఎందుకు మరియు ఎలా అనే ప్రశ్నల్ని సమాప్తి చేసుకునేలా తయారు చేస్తుంది. వారు శ్రమ మరియు కష్టం అనుభవం చేసుకోరు. వారి దగ్గరికి రావటంతోనే ప్రతి ఒక్కరూ నేను పోగొట్టుకున్న పరివారం మరియు మర్చిపోయిన తండ్రిని నేను పొందాను అని అనుభవం చేసుకుంటారు. నేను ఇటువంటి తండ్రిని ఎలా మర్చిపోయాను అని వారికి అనిపిస్తుంది. విశేషాత్మలకు సాధారణాత్మలకు ఇదే ముఖ్యమైన తేడా. సాధారణాత్మ బాబాతో డైరెక్ట్ సంబంధం జోడింపచేయటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ రోజుల్లో నిర్బల ఆత్మలకు
కేవలం తన బలం అవసరం లేదు. ఎందుకంటే కేవలం జ్ఞానం యోగం ఆధారంగా వారు నడవలేరు. వారికి పూర్తిగా నిమిత్తంగా అయిన ఆత్మల యొక్క శక్తి సహయోగం కావాలి. దీంతో వారు జంప్ చేస్తారు. కనుక వారు బాబాతో డైరెక్ట్ సంబంధాన్ని జోడింప చేయలేరు. కానీ విశేషాత్మలకి విశేష శక్తి ఉన్న కారణంగా నిర్బల ఆత్మలకి కూడా బలం ఇచ్చి వారికి బాబాతో డైరెక్ట్ సంబంధం ఏర్పడేలా చేస్తారు. ఇది విశేషాత్మలకు మరియు సాధారణాత్మలకు తేడా.